ఇసుక భూముల నిరుపేద దళితుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు బస్తీ పథకం ఆదిలాబాద్ జిల్లాలో అభాసపాలవుతుంది. కొందరు ప్రజా ప్రతినిధులు దళారులుగా మారి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏళ్లు గడిచినా భూమి రాకపోవడంతో స్థానిక లీడర్లను నిలదీస్తే పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దళిత బస్తీ అక్రమాలపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలోని దిమ్మ గ్రామం ఇది. ఇక్కడ నివసించేది అందరూ దళితులే. పొట్టకూటి కోసం కొందరు యాచక వృత్తిని ఆశ్రయిస్తే మరికొందరు కూలీనాలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అయితే ఈ గ్రామం గతంలో పొచ్చర గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. మొదటి రెండు విడతల్లో ఈ గ్రామం దళిత బస్తీ పథకంలో ఎంపిక కాలేదు. దిమ్మ గ్రామం పంచాయతీగా అవతరించిన తరువాత మూడో విడతలో 50 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో సర్పంచ్ తనయుడు రంగంలోకి దిగి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి 150,000 వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మొదటి విడత అమలు సమయంలో ఈ తతంగం చోటు చేసుకోగా 4 ఏళ్ల తర్వాత 50 మందిలో కొందరికే స్థలం మంజూరైంది. మిగతా లబ్ధిదారులు భూమి కోసం మరో 2 ఏళ్లు నిరీక్షించి సహనం కోల్పోయి స్థానిక సర్పంచ్ తనయుణ్ణి నిలదీయటం మొదలుపెట్టారు. రేపు మాపు అంటూ పొంతనలేని సమాధానం ఇవ్వటంతో లబ్ధిదారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ దిమ్మ విలేజ్లో మాకు 3 ఎకరాల భూమి ఇస్తామని మా సర్పంచ్ కొండ గంగమ్మ, వాళ్ళ కొడుకు కొండ లక్ష్మణ్ వాళ్ళిద్దరూ మమ్మల్ని 50,000 అడిగిండ్రు. మీకు దళిత బస్తీ మీద 3 ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి మీకు ఎస్సీలందరికీ 3 ఎకరాలు శాంక్షన్ అవుతున్నాయని చెప్పి చెప్పిండ్రు. చెప్తే దానికి మంచిగా 50,000 ఖర్చులకు కావాలని చెప్పేసి అంటే సార్ మేమందరము అప్పో సపో తెచ్చి వాళ్ళకు 50,000 ఇచ్చినాం. ఇలా ఈ ఒక్క గ్రామమే కాదు, తాంసి మండలంలోని సావర్గావ్, పొన్నారి, వడ్డాది, కప్పర్ల, గోట్కూర్లతో పాటు భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి, నిపాని పలు గ్రామాల్లో సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. కూలీ నాలీ చేసుకుని బ్రతికే బడుగు జీవులకు భూమి మంజూరు ఆశ చూపి వీలైనంత దండుకున్న నాయకుల నిర్వాకంతో బాధితులు అప్పుల పాలై తిప్పలు పడుతున్నారు. భూమి మంజూరైతే బ్రతుకులు మారుతాయనుకున్నారు, కానీ నాయకుల కాసుల కకృతికి బలైపోయారు. ఖర్చుల పేరుతో అమాయకుల నుంచి 50,000 నుంచి 100,000 రూపాయల వరకు ముక్కుపిండి వసూలు చేసి చేతులెత్తేశారు. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక టీలా పడిపోతున్నారు. డబ్బులైనా ఇవ్వండి, లేదంటే భూమి ఇప్పించాలంటూ చాలా చోట్ల నాయకులను బాధితులు నిలదీస్తున్నారు. మాకు అంటే మేము 50,000 బాకీ తెచ్చిచ్చినాం సార్. ఇక అప్పు తెచ్చిచ్చినాం, నాకైతే భర్త లేడు, పిల్లల్ని పట్టుకొని బతికినా, పిల్లలకు మాకు అవుతుంది గవర్నమెంట్ నుంచి మేము బతుకుతాము అనే ఆశకు 50,000 ఇచ్చిన సార్. నాకు భర్త లేకున్నా బాకీ తెచ్చి వస్తుందమ్మా, మీకైతే మీ అసంటోళ్ళకైతే ఎట్లన్నా వస్తుంది భూమి అని అన్నాడు. అయితే 50,000 బాకీ తెచ్చి ఇచ్చిన సార్. ఇప్పుడు ఆ బాకీ వాళ్ళు వచ్చి అడిగితే అడ్డీలే కడుతున్నాం, కానీ ఆ మొదలు అట్లనే ఉన్నది. డబ్బులు వసూలు చేసిన నాయకులు మాత్రం అధికార మదంతో ఎవరికైనా చెప్పుకోండంటూ బరి తెగించి సమాధానం చెప్పటంతో ఏం చేయాలో తోచని దుస్థితిలో పడ్డారు లబ్ధిదారులు.